हेलो फ्रेंड्स वेलकम टू लीड टू लर्न नॉलेज वीडियो प्रणब मुखर्जी गारु प्रधानमंत्री एंदुकु अवलेदु अलागे चेट्लनु विविध आकृतुल्लो मलिचे ऑस्ट्रेलियन आर्टिस्ट गुरिंचि जपान लो ओकसारि सुनामी वच्चिनप्पुडु एं जरिगिंदि अंड अलागे रोजा मूवी गुरिंचि कोन्नि विषयालतो पाटु मरिकोन्नि फैक्ट्स तेलुसुकुंदाम। వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే క్రిందన ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి। ఫ్యాక్ట్ నెంబర్ 1, రీసెంట్గా ఆగస్ట్ 31న ప్రణబ్ ముఖర్జీ గారు పరమపదించారు। ప్రణబ్ ముఖర్జీ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి అత్యంత నమ్మకస్తుడు। అయితే ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు ప్రణబ్ను రాజీవ్ గాంధీకి దూరం చేశాయి। దీంతో రాజీవ్ పిఎం అయిన తర్వాత ప్రణబ్ ప్రాధాన్యత తగ్గింది। మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కకపోవడంతో 1986వ సంవత్సరంలో సొంత పార్టీ పెట్టారు। దాని పేరు రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్। 1984 నుంచి 2004 వరకు ఎన్నిసార్లు ఆశించినా ఆయనను దరిచారన పదవి ఏదైనా ఉన్నదంటే అది ప్రధానమంత్రి పదవి। ఇందిరాగాంధీకి అత్యంత నమ్మకస్తుడిగా పేరు ఉన్న ప్రణబ్ ముఖర్జీ గారు ఎప్పటికైనా ప్రధానమంత్రి పదవిని పొందుతారని ఆశించారు। కానీ బీజేపీలో ఎల్కే అద్వానీలా ఆయన కూడా ప్రధాని కాలేకపోయారు। దీంతో పాటు గాంధీ కుటుంబానికి విదేయుడు కాకపోవడం వలన ఆయనకు ప్రధానమంత్రి పదవి దరిచారలేదని కొందరు రాజకీయ నాయకులు అంటూ ఉంటారు। ఫ్యాక్ట్ నెంబర్ 2, మన కనులోపల కార్నర్లో పింక్ కలర్లోనే ఒక బుడుపు మాదిరిగా ఈ విధంగా ఉంటుంది। దాని పేరు లాక్రిమల్ కార్నికల్। కంటి లోపల కొన్నిసార్లు పేరుకుపోయే తెల్లటి పదార్థం దీని ద్వారానే వస్తుంది। ఫ్యాక్ట్ నెంబర్ 3, గర్భం దాల్చిన మహిళకు శరీరంలో ఏదైనా ఆర్గాన్ డ్యామేజ్ అయినట్లయితే తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆ ఆర్గాన్ని రిపేర్ చేయడానికి స్టెమ్ సెల్స్ని పంపిస్తుంది। దీన్ని బట్టి చూస్తుంటే తల్లి బిడ్డల యొక్క బాండింగ్ అనేది ఎంత స్ట్రాంగ్గా అర్థమవుతుంది। ఫ్యాక్ట్ నెంబర్ 4, మయన్మార్లో ఒక రెస్టారెంట్లో రీసెంట్గా ఈజీ రేట్ ఛాలెంజ్ అనే ఒక డిస్కౌంట్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు। దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఫోటోలో చూపిస్తున్న విధంగా 4 డిస్కౌంట్ ఆప్షన్స్ ఉంటాయి। వాళ్ళు పెట్టిన ఈ 4 డిస్కౌంట్ ఆప్షన్స్లో మనం దేని ద్వారా లోపలికి వెళ్ళగలిగితే ఆ డిస్కౌంట్ మనకు వర్తిస్తుంది। లావుగా ఉన్న వాళ్ళకి ఆఫర్ లేదు, మిడిల్లో ఉన్నవారికి ఈ 5, 10, 20% డిస్కౌంట్స్ ఉంటాయి, అదే సన్నంగా ఉన్న వాళ్ళకి అయితే 100% డిస్కౌంట్. నాకు తెలిసి సన్నంగా ఉన్న వాళ్ళు ఎక్కువ తినరేమోనని వాళ్ళ అభిప్రాయం అనుకుంటా. ఫ్యాక్ట్ నెంబర్ 5, జపాన్లో ఒకసారి సునామీ వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న 70,000 చెట్లలో సుమారు 69,999 చెట్లు నాశనమయ్యి ఒక చెట్టు మాత్రమే మిగిలింది, అదే ఇది. ఇప్పుడు జపాన్ ప్రభుత్వం ఈ చెట్టును ఈ విధంగా సంరక్షిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఫేస్కి ఎటువంటి సర్జరీస్ చేసుకునేటప్పుడు మైకిల్ జాక్సన్ ఈ విధంగా ఉండేవారు. ఎప్పుడైతే 10 హైటెక్ సర్జరీస్ చేయించుకున్నారో అలా ఉన్న జాక్సన్ ఫేస్ ఈ విధంగా చేంజ్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఇతని పేరు పీటర్ కుక్. ఆస్ట్రేలియాకి చెందిన ఆర్టిస్ట్. ఈయన స్పెషల్ ట్రీ షేపింగ్ మెథడ్, అంటే ప్రీ డిటర్మైన్ డిజైన్ యూస్ చేసి ఒక చెట్టును కుర్చీలా మలిచాడు. కుర్చీతో పాటు మనిషి ఆకృతి, డైనింగ్ టేబుల్ లాంటివి ఎన్నో క్రియేట్ చేస్తూ ఉన్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఇప్పుడంటే ఈ కరోనా మహమ్మారి ఉండడం వల్ల ప్రతి ఒక్కరం మాస్క్ వాడుతున్నాం. కానీ 1918లో జార్జియాలో ఫుట్బాల్ గేమ్ని చూసేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకొని అటెండ్ అయ్యారంట. ఎందుకంటే ఫుట్బాల్ ప్లేయర్స్ గేమ్ ఆడుతున్నప్పుడు దుమ్ము ధూళి లేచేవంట, అందుకని ఈ విధమైన పద్ధతిని అనుసరించేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, మనకు తెలియని సమాచారం తెలుసుకోవడానికి చాలా వరకు గూగుల్ని ఆశ్రయిస్తాం. ఇది మీకు తెలుసా, గూగుల్లో పనిచేసే వారిలో దాదాపు 14% మంది వాళ్ళ జీవితంలోనే కాలేజ్కి అటెండ్ అవ్వలేదని. ఫ్యాక్ట్ నెంబర్ 10, రోజా మూవీ ఎంత బాగుంటుందో చెప్పనక్కర్లేదు. మణిరత్నం గారి డైరెక్షన్లో కాశ్మీర్ తీవ్రవాద సమస్య మీద 1992వ సంవత్సరంలో నిర్మించిన మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఈ సినిమాకి విక్టరీ వెంకటేష్ గారిని మొదటగా హీరోగా అనుకున్నారు, బట్ అప్పట్లో వెంకీ గారి డేట్స్ కుదరక ఆ మూవీని వదులుకోవాల్సి వచ్చింది. తర్వాత ఆ సినిమాకి అరవింద్ స్వామిని హీరోగా తీసుకున్నారు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అరవింద్ స్వామికి యూత్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.